కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో నిన్న దొంగతనం జరిగింది. ఆఫీస్ తాళాన్ని పగలగొట్టి ఆఫీస్లోని 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డేటా, వివిధ సామాగ్రి దొంగిలించారు. దొంగతనానికి గురైన కంప్యూటర్లలో పలు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారంతో పాటు క్యాంప్ క్వార్టర్లు, అభివృద్ధి పనులకు సంబంధించిన విలువైన డేటా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే బీరువా పగలగొట్టి అందులోని ఫైళ్లను కూడా ఎత్తుకుపోయారని అంటున్నారు. సోమవారం ఉదయం అధికారులు తాళం తీయగా దొంగతనం జరిగిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి గురైన సామాగ్రి విలువ సుమారు 2.5 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. ఏ సార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ కేంద్రంలో ఇటీవల ప్రభుత్వ కార్యాలయంలో దొంగతనం జరగడం మాత్రం సంచలనంగా మారింది. ఇటీవలే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా దొంగతనం జరిగింది. అక్కడ కూడా కీలకమైనటువంటి ఫైళ్లు కూడా దొంగలించారు. ప్రస్తుతం ఇరిగేషన్ కార్యాలయంలో ఆదివారం దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగిన సందర్భంలో 5 కంప్యూటర్లతో పాటు కీలకమైన డాటా చోరీ అయినట్లుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే మనం విజువల్స్ చూడవచ్చు. ఇరిగేషన్ కార్యాలయం సంబంధించినటువంటి తాళాన్ని డోర్ ఓపెన్ చేయడానికి పగలగొట్టి ఆ తర్వాత దొంగలు లోపలికి చొరబడినట్టుగా తెలుసు. ఇందులో నుంచి కీలకమైనటువంటి 5 కంప్యూటర్లు, అందులో నుంచి డేటాతో పాటు పలు ఫైళ్లను కూడా దొంగతనం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులంతా కూడా క్లూస్ టీమ్తో రంగంలో దిగారు. విచారణ మాత్రం కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఏ ఏ ఫైల్స్ మిస్ అయ్యాయి, అందులో ఉన్నటువంటి సమాచారం ఏంటి అనేది మాత్రం అధికారులకి పోలీసు అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రభుత్వ కార్యాలయంలో దొంగతనాలు వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. కరీంనగర్లో కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దొంగతనం జరిగింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఫైల్స్ కూడా మాయమయ్యి ఆ తర్వాత అంతకుముందు కరీంనగర్ కలెక్టర్గా ఉన్నటువంటి గోపి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయంలో కూడా చోరీ జరిగింది. అప్పుడు కూడా కీలకమైనటువంటి కంప్యూటర్స్ మిస్ అయ్యాయి. ఒకసారి ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారి అంజిరెడ్డి నాకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఏం ఫైల్స్ మిస్ అయ్యాయి సార్? ఫైల్స్ ఏం మిస్ కాలేదు సార్, కంప్యూటర్స్ కాలిపోయాయి. ఓన్లీ కంప్యూటర్స్ వెళ్ళాయి. ఫైల్స్ ఎటువంటి సమాచారం ఉంది కంప్యూటర్లో? జనరల్ ఫిజికల్గా అన్ని ఇక్కడ కంప్యూటర్ చేస్తారు. కంప్యూటర్స్ వైఆర్ ఆఫ్ సో పంపిస్తారు. అవే ఉంటాయి మా దగ్గర, అవే పోయినవి, వేరే ఏం లేదు. అంటే కంప్యూటర్లో ఉన్న సమాచారం ఫిజికల్గా మీ దగ్గర ఉందా? ఫైల్స్ అవన్నీ ఉన్నాయా సార్? అన్నీ ఉంటాయి మా దగ్గర, ఫిజికల్గా అన్ని కాపీస్ ఉంటాయి మా దగ్గర. ఎప్పుడు తెలిసింది సార్ ఇందులో దొంగతనం జరిగిన విషయం? మీకు ఎప్పుడు తెలిసింది? ఈవినింగ్ 6:00 తెలిసింది సార్. మా వాచ్మెన్ కాల్ చేసి చెప్పాడు, ఇట్లా తాళాలు పట్టుకొని కంప్యూటర్లు ఎత్తుకు వెళ్ళారని చెప్పారు. ఎన్ని కంప్యూటర్లు మిస్ అయ్యాయి? కంప్యూటర్స్తో పాటు ఇంకేమైనా అక్యుమెంట్స్ మిస్ అయ్యాయి సార్? 5 కంప్యూటర్స్ మిస్ అయ్యాయి, ఇంకా వేరే ఏం పోలేదు. ఇంకా 5 కంప్యూటర్స్ వెళ్ళాయి. ఆ కంప్యూటర్లో ఏమేమి సంబంధించిన డాటా ఉంది సార్? జనరల్ కరస్పాండెన్స్ ఉంటుంది, ఓన్లీ మళ్ళీ ఇది వర్క్ సంబంధించిన కరస్పాండెన్స్ ఉంటుంది. అంటే కీలకమైన డాటా ఏమన్నా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే ఎంఆర్ఎఫ్ కావచ్చు, ఎస్ఆర్ఎఫ్ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, వాటికి సంబంధించిన డాటా ఉందని చెప్పి అంటున్నారు. వాటికి సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, ఫిజికల్ ఫైల్స్? ఏది లేదు, కంప్యూటర్లు పోయినా మా రికార్డు మాత్రం ఉంటుంది మా దగ్గర. ఫిజికల్గా ఉంటాయి అన్ని రికార్డ్స్, అన్నీ మా దగ్గర ఉంటాయి. మా దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయి రికార్డ్స్. అంటే ఏమైనా అనుమానం వ్యక్తం అవుతుందా? దొంగల పని అనుకుంటున్నారా, వేరే ఏమైనా జరుగుండవచ్చు అనుకుంటున్నారా? నాకు తెలిసిన వాటికైతే దొంగల పని అని అనుకుంటున్నాను. వేరే వాళ్ళు ఎవరు రారు, తీసుకెళ్లారు, వేరే వాళ్ళు అవసరం లేదు. 5 కంప్యూటర్లు మిస్ అయ్యాయి, అందులో ఉంటే కొంత సమాచారం ఉంది. అది కూడా కరస్పాండెంట్ సంబంధించినటువంటి సమాచారంగానే ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఒకసారి పోలీసు అధికారులు కూడా దీనిపైన పూర్తి క్లూస్ టీమ్తో విచారణ చేస్తున్నారు. పోలీసు అధికారులు కూడా కరీంనగర్ ఏసీపీ కరుణాకర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు కూడా ఇక్కడ సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికి వరకైతే ఎవరు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు గవర్నమెంట్ ఆఫీసులకు దాదాపు 10 గంటలకే అధికారులు విధుల్లోకి హాజరవుతారు. దొంగతనం జరిగిన నేపథ్యంలో సిబ్బంది అంతా కూడా వీరంతా కూడా అవుట్ సైడే ఉన్నారు. వారిని ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు. ఎందుకంటే క్లూస్ టీమ్ ఇవన్నీ కూడా ఆధారాలను సేకరిస్తుంది. దొంగతనం ఏ టైంలో జరిగింది, ఎవరెవరు వాటి సంబంధించినటువంటి వేలిముద్రలు ఏమైనా ఉన్నాయో, వాటితో పాటు ఇంకేమన్నా మిస్ అయ్యాయి అని పూర్తి స్థాయి సమాచారాన్ని మాత్రం ప్రస్తుతం అయితే సేకరించడం జరుగుతుంది. ఫిజికల్గా ఫైల్స్ ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. కేవలం డేటా సంబంధించినటువంటి సమాచారం మాత్రమే కంప్యూటర్లో ఉందని చెప్తున్నారు. మన విజువల్స్ కూడా దొంగతనం జరిగినటువంటి ఫుటేజ్ కూడా అవన్నీ కూడా దొంగలు చకచక్యంగా దొంగతనం చేసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని ఇటీవల టార్గెట్ చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దొంగతనం జరగడం సంచలనం మారిందని చెప్పుకోవాలి. ఇటీవల రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ దొంగతనం జరిగింది. వాటిపైన కూడా ప్రస్తుతం అయితే అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దొంగలు ప్రభుత్వ కార్యాలయం టార్గెట్ చేస్తారు, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అనేది మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ ఘటనపైన పోలీసుల దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సతీష్.